లాభం లేదురా, మన దగ్గర ఉన్న గిటార్లు ఏవి పనికిరావురా. మనం ప్రైజ్ గెలవాలంటే మనకు మంచి లేటెస్ట్ ఎలక్ట్రిక్ గిటార్ ఒకటి కావాలరా. ఎలక్ట్రిక్ గిటారా? ఎంత అవుతుందిరా? ఏం కావాలి? ఎలక్ట్రిక్ గిటార్ కావాలి. గిటారా? కమ్ ఆన్. ఫిఫ్టీ రూపీసా? పెద్దదైతే 75 రూపీస్, డజన్ కొంటే ఒకటి ఫ్రీ. ఏది కావాలి సార్? ఇది ఫ్లూట్ సార్. రై, గిటార్ బాక్స్లో ఫ్లూట్స్ పెట్టిందవరా? ఇడియట్స్! అది గిటార్ అంటే సార్? అది వైలెన్ సార్. అసలు మీకు మ్యూజిక్ తో బొత్తిగా టచ్ లేదు కదూ. మీకెలా తెలుసు సార్? ఇంతకు ముందు మీకు పాత ఇనుప సామాన్లు అమ్మే షాప్ ఉండేది కదూ. ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందా? ఉందా లేదా? అమ్మాయా, అమ్మా! మేడం డొంగరి, విన్నావా సార్? ఎస్. ఇదెంత మృదంగమా? 4200. 4200 అంటే నా నెల జీతం. నువ్వు ఇలా సంగీతం సంగీతం చదువు చంకనాకించావనుకో, రేపు పొద్దున ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో గిటార్ వాయించుకుంటూ అడుక్కు తినాల్సి వస్తుంది. బిచ్చం వేసేవాడు కూడా కాళ్ళు చేతులు బాగున్నాయని చెప్పి పైసా కూడా వేయడు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చదువు లేకపోతే అడుక్కు తినడానికి కూడా పనికిరావు. ఇంకోసారి ఎలక్ట్రిక్ గిటారు ఎలక్ట్రిక్ బల్బు అన్నామంటే తోలు చేస్తాను. వెళ్ళిపోసుకోమంటారా? మా నాన్న నన్ను గారం చేయబట్టే ఎందుకు పనికిరాకుండా గుమాస్తానయ్యాను. నువ్వేమిట్రా? ఎప్పటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. అబ్బా ఫోన్లండి, వాడు అంతగా అడుగుతుంటే గిటార్ ఏదో కొనివచ్చు కదా. అంటే వాడికి నువ్వు రికమెండేషనా? అవును, రికమెండేషనే. వాడికి ఆ గిటార్ తెస్తూ పనిలోప నాకు కూడా పట్టు చీర తెచ్చిపెట్టండి. పెద్దానికి చేత పెట్టా లింక్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఏ, మీరు పెట్టట్లేదు ప్రతిదానికి జీతంతో లింకు? ఒకసారి ఉద్యోగం తెలుస్తుంది. చేస్తున్నారులేండి, బోడి గుమాస్తా ఉద్యోగం. ఆని మహా గుమాస్తా కాకపోతే బిల్లు క్లింటన్ చేసుకుంటాను నిన్ను. నా పాత్ర వచ్చి శంకిస్తారా? అది బిల్ క్లింటన్ తో. ఆగండి, మీ పని చెప్తాను. అయిపోయారు ఈ రోజు, మీద చేతుల్లో అయిపోయారండి. ఏది, ఈ రోజు నా చేతుల్లో హత్య.